నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఒక క్రీడాకారుడు 3 నిమిషాల 40 సెకండ్ల కాలంలో 7 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార క్షేత్రం చుట్టూ 10 సార్లు పరిగెత్తును. అయినా అతని వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఎంత? వృత్తాకార క్షేత్రం అంటే దాని చుట్టుకొలత కనుక్కోండి. ఫస్ట్ చుట్టుకొలత 2πr. 2π అంటే 22/7, ఇంటూ ఆర్ అంటే వ్యాసార్థం 7. 7 క్యాన్సిల్, 22 × 2 = 44 మీటర్స్. అంటే ఒక రౌండ్ చేస్తే 44 మీటర్స్ వస్తుంది. అతను 10 రౌండ్స్ చేసిండు కాబట్టి 44 × 10 = 440 మీటర్స్. ఏంటది డిస్టెన్స్? అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 440 మీటర్స్. టైం ఎంత పట్టింది? 3 మినిట్స్ 40 సెకండ్స్. ఇది మొత్తాన్ని 3 మినిట్స్ 40 సెకండ్స్ సెకండ్స్లోకి మార్చండి. 1 మినిట్కి 60 సెకండ్స్. 3 మినిట్స్కి 3 × 60 = 180 + 40, టోటల్ 220 సెకండ్స్. స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 440 × 220. 0 0, 22 ones, 22 twos, 2 మీటర్ పర్ సెకండ్. అదే కిలోమీటర్ పర్ అవర్లో కావాలి కాబట్టి ఇంటూ 18/5. 18 × 2 = 36/5. 5 7s 35. 7 1/5 km/h. నెక్స్ట్ 900 కిలోమీటర్ల ప్రయాణమును 11 గంటల్లో పూర్తి చేయవలను. అతను 2/5 వంతు దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేశాను. టోటల్ డిస్టెన్స్ 900 కిలోమీటర్స్. అతను 2/5 వంతు దూరం, 900లో 2/5 కనుక్కోండి. 5 ones 5 18s, 180 × 2 = 360 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేసిండు. ఈ 360 కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసిండు? 60 స్పీడ్తో ట్రావెల్ చేసిండు కాబట్టి టైం కనుక్కోండి. T1 అనుకుంటే 360/60. 0 0, 6 అవర్స్ టైం అయిపోయింది. 6 అవర్స్, టోటల్ 11 అవర్స్. 11 అవర్స్ 6 అవర్స్ పోతే మిగిలిన టైము 5 అవర్స్ ఉంది. 900లో 360 ట్రావెల్ చేసిండు, అది D1. D2 మిగిలిన దూరం ఎంత ఉందంటే 540. అంటే ఇప్పుడు మిగిలిన దూరం, మిగిలిన ప్రయాణాన్ని ఎంత వేగంతో ప్రయాణించవలను? స్పీడ్ కావాలి. మిగిలిన డిస్టెన్స్ 540, మిగిలిన టైము 5 అవర్స్. 540/5, 5 10s 50, 5 8s 40. 108 స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 108 km/h. ఒక వ్యక్తి సాధారణ వేగంతో 60% వేగంతో, 60% అంటే దీన్ని ఫ్రాక్షన్లో మార్చండి, 60/100, 23లు 25లు, అంటే 3/5, 3/5 వంతు వేగంతో నడిస్తే 1 గంట 40 నిమిషాలు ఆలస్యంగా తన గమ్యస్థానం చేరుకుంటాడు. అయినా తన గమ్యస్థానం చేరడానికి బట్టి సాధారణ టైము, టైం గ్యాప్ ఎంత ఉంది? 1 hour 40 minutes లేట్ అయింది. దీని మొత్తాన్ని మినిట్స్లోకి మాకు కన్వర్ట్ చేయి. 1 hour అంటే 60 minutes + 40 minutes, టోటల్ 100 మినిట్స్. ఈ 100 మినిట్స్ తోటి ఇందులో ఉన్న న్యూమరేటర్ లవాన్ని గుణించండి. 3 × 100 = 300. 3కి 5కి ఉన్న డిఫరెన్స్ 2, దీన్ని 2తో డివైడ్ చేయండి. 200/300/2 అంటే 150 మినిట్స్. ఇది ఎందుకు మల్టిప్లై చేసామంటే మీ క్లాస్ రూమ్ కాన్సెప్ట్లో క్లియర్గా ఉంది చూడండి. అంటే 150 మినిట్స్ పడుతుంది. 150 మినిట్స్ అంటే దీన్ని ఆన్సర్లో అవర్స్లో ఉంది కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయండి. 1 hour 60 minutes, 60 × 60 = 120, 2 hours 30 minutes, అంటే 2.5 hours. తన మార్నింగ్ వాక్ సమయంలో అనిల్ 8 కిలోమీటర్ల వేగంతో 45 నిమిషాల్లో నడిచి పార్కులో 15 రౌండ్లు తిరిగాడు. రాహుల్ అదే పార్కులో 40 నిమిషాల్లో 10 రౌండ్లు తిరిగాడు. అయినా రాహుల్ వేగం కావాలి. అనిల్ 8 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 45 నిమిషాలు నడిచిండు. అంటే డిస్టెన్స్ కనుక్కోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 8 కిలోమీటర్ పర్ అవరు, టైం 45 మినిట్స్, అంటే 45/60, 15 3 15 4 4 1 4 2 2 3 6, 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ అంటే దీన్ని మీటర్స్లోకి మార్చండి, 6000 మీటర్స్. ఈ 6000 మీటర్స్కి ఎన్ని రౌండ్లో తిరిగిండు? 15 రౌండ్స్లో తిరిగిండు. అంటే 15 రౌండ్స్కి 6000 మీటర్స్, అంటే 1 రౌండ్కి ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. డివైడెడ్ బై 15, 15 ones 15 fours, అంటే ప్రతి రౌండ్ డిస్టెన్స్ 400 మీటర్స్. ప్రతి రౌండ్కి 400 మీటర్స్. అయితే రాహుల్ వేగం కావాలి. రాహుల్ పార్క్లో ఎన్ని రౌండ్లు తిరిగిండు? 10 రౌండ్లు తిరిగిండు. అంటే రాహుల్ డిస్టెన్స్ ఎంత అంటే డిస్టెన్స్ బై రాహుల్. ఒక రౌండ్కి 400 మీటర్స్,
అతను 10 రౌండ్ అతను 10 రౌండ్స్ తిరిగిండు. 400 × 10 ట్రావెల్ చేసే దూరం 4000 మీటర్స్ అంటే 4 కిలోమీటర్స్. నెక్స్ట్ రాహుల్కు పట్టిన టైం ఎంత అంటే 40 మినిట్స్. 40 మినిట్స్ అంటే అవర్స్లోకి మార్చండి, 40/60 2/3 అవర్స్. నీకు రాహుల్ స్పీడ్ కావాలి, స్పీడ్ ఈక్వల్ టు రాహుల్ డిస్టెన్స్ 4 కిలోమీటర్స్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం 2/3. 4 2/3 పైకి తీసుకెళ్ళిపోతే 3/2, 2 1s 2 2s 2 3s 6 కిలోమీటర్ ఫర్ అవర్ రాహుల్ స్పీడ్. రామన్ తన బైక్ని 24 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. అతను 30 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి 4 నిమిషాలు ముందుగా చేరును. అతను 27 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి ఎంత కాలంలో చేరును? నీకు స్పీడ్ ఇచ్చిండు, టైం కావాలి. అసలు ముందు ఆఫీస్కున్న డిస్టెన్స్ కనుక్కోండి. డిస్టెన్స్ కనుక్కోవడానికి మన రూల్ని చూడండి ఇక్కడ, ఆలస్యము ముందు అన్నాడు. 5 నిమిషాలు ఆలస్యం, 4 నిమిషాలు ముందు. ఆలస్యం ముందు కాబట్టి టైం కలుపుతాం, 5 + 4 టోటల్ 9 మినిట్స్ డిఫరెన్స్ ఉంది. ఆ 9 మినిట్స్ డిఫరెన్స్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ 24 × 30, 24 × 30 = 6 × టైం డిఫరెన్స్ 9 మినిట్స్. ఇవన్నీ కిలోమీటర్ ఫర్ అవర్లో ఉన్నాయి, దీన్ని అవర్లో కన్వర్ట్ చేయండి. 30 1s 30 2s 2 1s 2 12s 6 1s 6 2s 9 × 2 18 కిలోమీటర్స్. ఆఫీస్ ఎంత దూరంలో ఉంది అంటే 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వాడిని అడిగింది టైం, అడిగిండు టైము. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 18, ఎంత స్పీడ్తో పోయిండు? 27 స్పీడ్తో పోయిండు. 27 స్పీడ్తో పోతే టైం ఎంతో కావాలి? 9 2s 9 3s 2/3 అవర్స్. ఏ 2/3 అవర్స్ లేదు కాబట్టి ఆప్షన్స్లో మినిట్స్లో కన్వర్ట్ చేయి. × 60 3 1s 3 20s 20 × 2 40 మినిట్స్ టైం తీసుకుంటాడు. ఒక వ్యక్తి 80 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో ప్రయాణించగలను. అతను కొంత భాగాన్ని ఖాళీ నడకతో వాకింగ్ చేస్తే 7 అవర్స్ కూడా వాకింగ్ చేసాడు. వాకింగ్ స్పీడ్ 8, 7 అవర్స్ వాకింగ్ చేస్తే 8 7s 56 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. అలా కాకుండా 7 అవర్స్ సైకిల్ మీదనే ప్రయాణించండి. సైకిల్ మీద పోతే సైకిల్ స్పీడ్ 16 కిలోమీటర్ ఫర్ అవర్. 7 అవర్స్ 16 × 7 7 × 6 = 142. కానీ ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 80 కిలోమీటర్స్. ఎలిగేషన్ మిక్సర్ రూల్ ఉపయోగించండి. 112లోంచి 80 తీసేస్తే 32, 80లోంచి 56 తీసేస్తే 24, 8 4 8 3 4:3. అంటే వాకింగ్ 4 అవర్స్, సైకిల్ మీద 3 అవర్స్. నేను అడిగింది ఖాళీ నడకతో ఎంత దూరం ప్రయాణం చేసిండు, ఖాళీ నడకతోటి 4 అవర్స్ ప్రయాణం చేసిండు, ఎంత దూరం కావాలి? ఖాళీ నడక వేగం ఎంత? 8 స్పీడ్ తోటి 4 అవర్స్ ట్రావెల్ చేస్తాడు. 8 × 4 = 32 కిలోమీటర్స్ నడుస్తాడు. ఒక వ్యక్తి కారులో 150 కిలోమీటర్లు, కారులో 150 కిలోమీటర్ ఫర్ అవర్, రైల్లో 400 కిలోమీటర్ ఫర్ అవర్, మోటార్ సైకిల్పై 50 కిలోమీటర్ ఫర్ అవర్ వేగం ప్రయాణించను. దానికి అతనికి మొత్తం 9 గంటలు పట్టాను. రైలు వేగం మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు. ఇగో మోటార్ సైకిల్ వేగం ఎంత తెలియదు? ఎంసీ అంటే మోటార్ సైకిల్, 1 యూనిట్. ట్రైన్ స్పీడు 4 రెట్లు, ట్రైన్ స్పీడు 4 టైమ్స్. రైలు వేగం మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు మరియు కారు వేగానికి రెట్టింపు. కారు వేగానికి రెట్టింపు ఉండాలంటే కారు వేగం దీంట్లో 1/2 అంటే 2. ఇది వాటి స్పీడ్ మధ్య నిష్పత్తి. రైలు వేగం మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు ఉంటుంది, కారుతో పోలిస్తే రెట్టింపు ఉంటుంది. కారు 4 అనుకుంటే మోటార్ సైకిల్కి 4 రెట్లు, ఇది 1 ఉండాలి, ఇది ఇందులో 1/2 ఉండాలి. 1:2:4 మోటార్ సైకిల్ వేగం 1, కారు వేగం 2, ట్రైన్ వేగం 4. ఇది ఎక్స్, 2x 4x అనుకోండి, ఇవి స్పీడ్స్. నెక్స్ట్ ఇప్పుడు నీకు టైం అనుకోండి. ఫస్ట్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ కారులో ఎంత పోయిండు? 150 కిలోమీటర్స్, కారు వేగం 2x ప్లస్ రైలు వేగం 400, రైలు వేగం 4x, మోటార్ సైకిల్ మీద 50 కిలోమీటర్లు, మోటార్ సైకిల్ వేగం ఎక్స్. ఇది టోటల్ టైం. టోటల్ టైం ఎంత పట్టింది? 9 అవర్స్. ఎల్సిఎం 4x,
4x అనేది 2x టూ టైమ్స్ పోతుంది 300, 4x లో 4x వన్ టైం 400, 4x లో x 4 times 200 9. ఇది మొత్తం సింప్లిఫై చేయి, 300 400 ప్లస్ 200 టోటల్ 900/4x 9. 9 ones the 9 ones the 4 ones the 4 25s the, అంటే x ఈక్వల్ టు 25 వస్తుంది. నీకు రైలు వేగం కావాలి, ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది 4x, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నీకు 25, 4 × 25 100 km/h ట్రైన్ స్పీడు 100. ఒకవేళ కార్ స్పీడ్ ఎక్కితే 25 × 250, మోటార్ సైకిల్ స్పీడు 25. ఒక వ్యక్తి కాలిన నడకతో తన గమ్యస్థానం చేరి తిరిగి సైకిల్ మీద ప్రయాణించడానికి వాకింగ్ ప్లస్ సైకిల్ చేస్తే 8 అవర్స్, రెండు వైపులా సైకిల్ మీద పోతే సైకిల్ ప్లస్ సైకిల్ ఇటు కూడా సైకిల్ ఇటు కూడా సైకిల్ పోతే 3 గంటలు తక్కువ పడుతుంది, అంటే 7 అవర్స్. అయితే అతను అడిగింది రెండు వైపులా కాలిన నడకతో ప్రయాణిస్తే, ఒకసారి వాకింగ్ మానేయటం వల్ల 3 గంటలు తక్కువ పట్టింది, అదే ఒకసారి వాకింగ్ పెంచడం వల్ల ఏమవుతుంది బాబు అంటే టోటల్ టైంకి ఒరిజినల్ టైంకి 3 అవర్స్ కలుపు, 10 + 3 13 అవర్స్ అవుతుంది. ఇంతకుముందు ఎంత టైం తగ్గిందో అంత టైము పెరుగుతుంది వాకింగ్ చేయటం వల్ల. ఒక నిర్ణీత దూరాన్ని ప్రయాణించడానికి ఏకి 1 గంట 20 నిమిషాలు, ఏకి టైం రేషియో 1 hour 20 minutes, 1 hour అంటే 60 + 20 = 80 minutes, బీకి 1 hour 30 minutes 90, 0 0 క్యాన్సిల్ 8:9. ఇది టైం రేషియో. స్పీడ్ రేషియో దానికి విలోమ నిష్పత్తి 9:8. ఏ యొక్క వేగం 45, 9 parts ఉన్నోడు టైం వేగం ఉన్నోడు 45 km/h అయితే బీ వేగం కావాలి 8, ఎంత 8/9 × 45, 9 ones the 9 5s the 8 5s the 40. ఏబీల మధ్య దూరం 300 km, వారు కలుసుకోవడానికి ఎదురెదురుగా 20 km/h 30 km/h వేగంతో ప్రయాణిస్తున్నారు. వారు కలుసుకున్న సమయానికి బీ నుండి ఎంత దూరంలో కలుసుకుంటారు? వాళ్ళ మధ్య డిస్టెన్స్ 300, ఇద్దరు ఆపోజిట్లో పోతారు కాబట్టి రిలేటివ్ స్పీడు ప్లస్ చేయండి 20 + 30 50 km/h. కలుసుకునే టైం కనుక్కోండి, కలుసుకునే టైం 300/50 0 5 ones the 5 6s the. కలుసుకోవడానికి 6 అవర్స్ టైం పడుతుంది. మరి కలుసుకోవడానికి 6 అవర్స్ టైం పట్టింది అంటే ఏ కూడా 6 అవర్స్ ప్రయాణిస్తాడు, బీ కూడా 6 అవర్స్ ప్రయాణిస్తాడు. వాడు అడిగింది బీ నుంచి డిస్టెన్స్ అడిగిండు, బీ స్పీడు 30 స్పీడ్ తోటి 6 అవర్స్, 30 × 6, బీ అనే వ్యక్తి 180 కిలోమీటర్స్ ముందుకు వస్తాడు. పీ వద్ద ఏ మరియు క్యూ వద్ద బి ఒకేసారి ఒకరి వైపు ఒకరు బయలుదేరాడు. వారిద్దరు ఒకరినొకరు కలుసుకున్న తర్వాత ఏ క్యూని చేరడానికి 4 గంటలు పట్టాను, బి పీని చేరడానికి 9 గంటలు పట్టాను, ఏ యొక్క వేగం 90 కిలోమీటర్ అయితే బి వేగం. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు కూడా వచ్చింది. స్పీడ్ ఆఫ్ ఏ బై స్పీడ్ ఆఫ్ బి ఈక్వల్ టు √T2/T1. నెక్స్ట్ ఇది స్పీడ్ ఆఫ్ ఏ బై స్పీడ్ ఆఫ్ బి ఈక్వల్ టు √T2 అంటే బీకి పట్టిన టైం 9 అవర్స్, ఏకి పట్టిన టైం 4 అవర్స్. √9 అంటే 3, √4 అంటే 2, 3/2 అంటే 3:2. నీకు ఏ స్పీడు 90 ఉంది, ఏ స్పీడు 3 parts ఉన్నోడికి 90 అయితే బి స్పీడు 2 parts ఎంత, 2/3 × 90, 3 ones the 3 30s the 30 × 2 60 km/h బీ స్పీడు. ఏ కామా బీల మధ్య దూరం 240 కిలోమీటర్స్, ఏ అనే వ్యక్తి ఉదయం 6 గంటలకి, ఏకి బీకి మధ్య డిస్టెన్స్ టోటల్ 240 ఉంది, ఏ అనే వ్యక్తి 6 గంటలకు 20 స్పీడ్తో బయలుదేరిండు, బి అనే వ్యక్తి 8 AM కి 30 స్పీడ్తో బయలుదేరిండు, టైం ఈక్వల్ చేయండి, వీడు 6 గంటలకు 20 స్పీడ్తో బయలుదేరిండు, వీడు 8 గంటలకు బయలుదేరిండు, అంటే ఇతని కన్నా ఇతను 2 అవర్స్ ముందు బయలుదేరిండు. గంటకి 20 కిలోమీటర్స్ స్పీడ్తో 2 అవర్స్లో 40 కిలోమీటర్స్ ముందుకు వచ్చేస్తాడు. 240లో 40 పోతే నెట్ డిస్టెన్స్ ఎంత అంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణించాల్సిన దూరం కేవలం 200 కిలోమీటర్స్ ఉంది. ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ 200. ఇద్దరు ఆపోజిట్లో పోతారు కాబట్టి రిలేటివ్ స్పీడు యాడ్ చేయండి 20 + 30 = 50. ఏ టైంకి కలుసుకుంటారు టైం కనుక్కోండి, T = 200/50 0 0 5 ones the 5 4s the 4 అవర్స్ తర్వాత కలుసుకుంటారు. ఎప్పుడు 4 అవర్స్ తర్వాత?
టైం ఈక్వల్ అయిన తర్వాత, టైం ఈక్వల్ అయిన తర్వాత బి ఎప్పుడు బయలుదేరిండు 8కి, 8+4 అంటే 12 o'clock. 12 o'clock అంటే ఆప్షన్ 12 noon. ఒక రైలు ఢిల్లీ నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభమై 10 గంటలకు చేరాను. 6 to 10 గ్యాప్ ఇది T1 అనుకోండి. 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 4 hours. T2 సెకండ్ ట్రైన్ 7కు బయలుదేరి 10:30, 7 to 10:30, 7 to 10:30 అంటే 7 to 8, 8 to 9, 9 to 10 ప్లస్ హాఫ్ అన్ అవర్, 3.5 hour. ఈ 3.5 hours అంటే 7/2. అయితే అవి రెండు ఏ టైంకి కలుసుకుంటాయని, ఇక్కడ డిస్టెన్స్ లేదు, స్పీడ్ లేదు, ఓన్లీ T1 T2 టైం మాత్రమే ఉంటాయి. అలా కలుసుకునే టైం ఏమని రాసుకున్నాం, T1 మైనస్ టైం గ్యాప్ ఇంటూ T2 బై T1 ప్లస్ T2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎందుకు వచ్చిందో నోట్స్ మీ క్లాస్ నోట్స్లో ఉంటుంది, చూడండి క్లియర్గా. T1 మైనస్ గ్యాప్, T1 అంటే 4, గ్యాప్ అంటే ఈ రెండు, ఒకటేమో 6 గంటలకు బయలుదేరింది, ఒకటేమో 7 గంటలకు బయలుదేరింది. టైం అంతా గ్యాప్ ఎంత ఉంది, 1 hour గ్యాప్ ఉంది. 1 T2 అంటే 7/2 బై T1 అంటే 4, T2 అంటే 7/2. దాన్ని సింప్లిఫై చేయండి, 4 - 1 = 3, 7/2. దీన్ని కాస్మల్పై చేయండి, 2 × 4 = 8, 8 + 7 15/2, 15/2 పైకి తీసుకెళ్తే 2/15. 2 క్యాన్సిల్, 3 1s 3 5s, మిగిలింది 7/5. 7/5 అంటే 5 1 5, 1 2/5 hours. 2/5 hours అంటే మినిట్స్లో కన్వర్ట్ చేయండి. 2/5 hours అంటే 2/5 × 60, 5 1 5 12 24 minutesకి సమానం. అంటే అవి 1 hour 24 minutes తర్వాత కలుసుకుంటాయి. కలుసుకునే టైం కావాలి. ఇంతకుముందు టైం ఎప్పుడు ఈక్వల్ అయింది, రెండు ట్రైన్ బయలుదేరింది 7కి, ఈ 7కి 1 hour 24 minutes కలపండి. అంటే కలుసుకునే టైం ఎంత అంటే 8 o'clock, 8:24 a.m. T1 4 hours, T2 3.5 hours అంటే 7/2 hours. నీకు ఫార్ములా కలుసుకునే టైం, T1 మైనస్ గ్యాప్, T1 అంటే 4 hours, గ్యాప్ అంటే ఇక్కడ బయలుదేరిన టైంల మధ్య గ్యాప్, 6కి 7కి మధ్య గ్యాప్, 1 hour గ్యాప్ ఉంది. T2 అంటే 7/2 బై T1 + T2, 4 + 7/2. దాన్ని సింప్లిఫై చేస్తే 1 2/5 hours వస్తుంది. 2/5 hour అంటే 24 minutes, 1 hour 24 minutes తర్వాత కలుసుకుంటాయి. ఎప్పుడు రెండో బస్సు బయలుదేరింది, రెండో సెకండ్ ట్రైన్ 7 o'clock టైం ఈక్వల్ చేసినా మనం 7కి 1 hour 24 minutesగా యాడ్ చేయండి. ఒక వ్యక్తి 20 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో ప్రయాణించను, టోటల్ డిస్టెన్స్ 20, మొదటి సగము అంటే 20లో సగం 10, సెకండ్ D2 కూడా 10 ఉంటుంది. టోటల్ టైంలో T1 టోటల్ టైం 30 మినిట్స్, అందులో ఎంత టైం ఉపయోగించుకున్నాడు, 3/5 అయిపోయింది, 5 1 5 6, 18 మినిట్స్ టైం అయిపోయింది. మిగిలిన టైం ఎంత ఉంది, 12 మినిట్స్. ఈ మిగిలిన దూరాన్ని మిగిలిన కాలంతో ఎంత వేగంతో ప్రయాణించాలి. డిస్టెన్స్ ఏమో 10, టైం ఏమో 12 మినిట్స్, కాబట్టి దీన్ని 60 hours లోకి మార్చు, 12 1 12 5. స్పీడ్ కావాలి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 10, టైం 1/5. ఈ పై తీసుకెళ్తే 50 km/h. ఒక దొంగ ఉదయం 11 గంటలకి బ్యాంకును దొంగిలించి 40 km/h వేగంతో ప్రయాణించను, పోలీసు బ్యాంక్ నుండి మధ్యాహ్నం 12:30. 11 గంటలకు దొంగతనం జరిగింది, ఇడు 12:30కి చూసుకున్నాడు, కాబట్టి మొత్తం గ్యాప్ ఎంత ఉందంటే 1.5 hour తర్వాత చూసుకున్నాడు. టైం గ్యాప్ 1.5 hour. నెక్స్ట్ పోలీసు దొంగ వేగం 40 km/h, 1.5 hours ఎంత దూరం పోతుంది, డిస్టెన్స్ 40, 1.5 అంటే 3/2, 2 1s 2 20s. 60 కిలోమీటర్లు దొంగ ప్రయాణించిన తర్వాత పోలీసు బయలుదేరిండు, ఇద్దరు ఒకే డైరెక్షన్లో పోతారు కాబట్టి స్పీడ్ మైనస్, 60 - 40 = 20. వాళ్ళు కలుసుకునే టైం ఎంత అంటే డిస్టెన్స్ 60, స్పీడ్ 20, 20 1s 20 3s, 3 hours తర్వాత కలుసుకుంటారు. నేను అడిగింది టైం కాదు, ఎంత దూరంలో పోలీసు దొంగను పట్టుకున్నాడు. పట్టుకోవడానికి 3 hours పట్టింది, పట్టుకున్నది పోలీసు కాబట్టి డిస్టెన్స్ అనేది పోలీసు వేగం తీసుకోండి. పోలీసు వేగం 60 స్పీడ్ తోటి 3 గంటలు ప్రయాణించండు, 60 × 3, 180 కిలోమీటర్స్ దూరం తర్వాత దొరుకుతాడు. ఒక రైతు చతురస్రాకారం పొలం 4 భుజాలు, స్క్వేర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్,
వన్ సైడ్ ఎక్స్ అనుకోండి, ఆల్ సైడ్స్ కూడా ఎక్స్ ఉంటాయి. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే దీని పెరిమీటర్ 4 సైడ్స్, 4 ఇంటూ ఎక్స్ 4 ఎక్స్. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కావాలి, టోటల్ డిస్టెన్స్ తెలుసు, టోటల్ టైం కావాలి. ఆ టైం కనుక్కోవడానికి టైం కనుక్కోండి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ప్రతి భుజం కూడా ఎక్స్ ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ని 10 స్పీడ్ తోటి, తర్వాత వన్ సైడ్ని 20, నెక్స్ట్ సైడ్ ఎక్స్ 30, ఇంకో సైడ్ 60. అది స్క్వేర్ చతురస్రం అంటే 4 భుజాలు కూడా సమానం ఉంటే ప్రతి భుజం కూడా ఎక్స్. ఎల్సిఎం 60, 10 ఆర్లు 6 ఎక్స్, 23లు 3 ఎక్స్, 32లు 2 ఎక్స్, 61 1 ఎక్స్. ఈ టోటల్ యాడ్ చేస్తే 6 3 9 11 1 12 12x/60. 12 1s 12 5. టోటల్ టైం ఎంత అంటే x/5. నీకు యావరేజ్ స్పీడ్ కావాలి, స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ 4x, టోటల్ టైము x/5. 4x x/5 తీసుకెళ్తే 5/x, xx క్యాన్సిల్, యావరేజ్ స్పీడ్ 20 కిలోమీటర్ ఫర్ అవర్. ఒక పరుగు పందెంలో A, B లు వరుసగా 12 మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో పాల్గొన్నారు. ఏ అనే వ్యక్తి B కన్నా 5 సెకండ్లు ముందుగా చేరాను అంటే వాళ్ళ మధ్య గ్యాప్ 5 సెకండ్స్ టైం. టైంతో తేడా 5 సెకండ్స్ ఉంది కాబట్టి 12 ఇంటూ 10, 12కి 10కి డిఫరెన్స్ 2 ఇంటూ 5 సెకండ్స్. ఇవన్నీ మీటర్ పర్ సెకండ్సే ఉన్నాయి, ఇది కూడా సెకండ్స్లో ఉంచు. అందుకని నేను ఆవేశపడి 60 ఇవ్వకు ఇక్కడ 2 1s 2 6s, 6 10 60 60 × 5 300 మీటర్స్. ఒక వ్యక్తి కొంత దూరాన్ని 60 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో 5 గంటల్లో ప్రయాణించాను. అతను అదే దూరాన్ని 3 గంటల్లో ప్రయాణించడానికి ఎంత వేగంతో ప్రయాణించగలను? కొంత దూరం అంటే డిస్టెన్స్ సేమ్, మొదటైనా తర్వాత అయినా డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. 60 స్పీడ్తో 5 గంటలు పడితే అదే దూరాన్ని 3 గంటల్లో ఎంత స్పీడ్తో రావాలి? 3 1s 3 20s 20 × 5, 100 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించాలి. 1. ఏ అనే వ్యక్తి 30 కిలోమీటర్ వేగంతో బి వైపుకి, బి అనే వ్యక్తి 40 కిలోమీటర్ ఫర్ అవర్తో ఏ వైపుకి ప్రయాణించాను. వారు కలుసుకున్న సమయంలో బి ఏ కంటే 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాను. వాళ్ళ మధ్య డిస్టెన్స్ గ్యాప్ 50 కిలోమీటర్ల డిస్టెన్స్ గ్యాప్ ఉంది. ప్రతి అవర్కి ఎంత గ్యాప్ వస్తుంది? ఏ స్పీడు 30, బి స్పీడు 40. ప్రతి అవర్కి 10 కిలోమీటర్ ఎక్కువ ప్రయాణిస్తాడు ఎవడు? బి అనేవాడు. ఏకి బీకి మధ్య వాస్తవ గ్యాప్ అనేది ప్రతి అవర్కి 10 వస్తుంది, కానీ ఇక్కడ నెక్స్ట్ డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ ఉంది. టైం ఎంత అంటే 50/10. వాళ్ళు కలుసుకోవడానికి 5 అవర్స్ టైం పడుతుంది. నేను అడిగిన ఏబీల మధ్య దూరం కావాలి, మరి కలుసుకోవడానికి 5 అవర్స్ పట్టింది అంటే ఏ అనేవాడు కూడా బి వైపుకి 5 అవర్స్ ప్రయాణిస్తాడు. ఏ నుండి డిస్టెన్స్ ఎంత అంటే ఏ స్పీడు 30 స్పీడ్ తోటి 5 అవర్స్, 150 కిలోమీటర్స్ ఏ ముందుకు వస్తాడు. బి స్పీడు 40 ఇంటూ 5, 200. వాళ్ళిద్దరి మధ్య టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 350 కిలోమీటర్స్. ఒక వ్యక్తి తన ప్రయాణ మార్గంలో 600 మీటర్లు పొడవైన బ్రిడ్జిని 40 సెకండ్లలో దాటాను. అదే మార్గంలో 500 మీటర్లు పొడవైన టన్నెల్ని ఎంత కాలంలో దాటాను? ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్. బ్రిడ్జిని దాటేటప్పుడు స్పీడ్ ఎంత ఉంటుందో టన్నెల్ దాటేటప్పుడు కూడా స్పీడ్ అంతే ఉంటుంది. అంటే టైము డిస్టెన్స్ డైరెక్ట్ ప్రొపోర్షన్ కాబట్టి డైరెక్ట్ తీసేసుకో. 600 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 40 సెకండ్స్ పడితే టన్నెల్ 1500 ఎంత? 1500/600 × 40, 2 0s క్యాన్సిల్, 3 2s 3 5s, 2 1s 2 20s, 5 × 20 100 100 సెకండ్స్. 100 సెకండ్స్ అంటే 1 మినిట్ 40 సెకండ్స్, 1 మినిట్ 40 సెకండ్స్, ఆప్షన్ 2. ఒక వ్యక్తి తన సాధారణ వేగంతో 40% తగ్గించను, అంటే ఇంతకుముందు 100% స్పీడ్తో పోతే ఇప్పుడు 40% తగ్గిస్తాడు అంటే మైనస్ చేయి, అంటే 60% స్పీడ్తో పోతాడు. 60% అంటే 60/100, 3/5, 3/5 వంతు వేగంతో ప్రయాణిస్తే తన ఆఫీస్కి 24 మినిట్స్ లేట్ అయింది. అటు జనరల్ టైం కావాలి, 24 ఇంటూ 3 72,
త్రీకి ఫైవ్కి డిఫరెన్స్ 2 72/2 అంటే 36 మినిట్స్ పడుతుంది నేచురల్ టైం. 1:40 స్పీడ్ తగ్గించిండు, 100 - 40 అంటే ఈరోజు స్పీడు 60. ఒక వ్యక్తి తన ప్రయాణంలో సగం దూరాన్ని 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ మిగిలిన సగం 30 కిలోమీటర్ వేగంతోనూ ప్రయాణించాను, మొత్తం 25 నిమిషాలు పట్టాను. అతను ప్రయాణించిన దూరం ఎంత? సో ఇక టోటల్ టైం ఉంది, హాఫ్ డిస్టెన్స్. వేగాల లబ్ధం బై టోటల్ టైం ఉంది కాబట్టి వేగాల మొత్తం 20 + 30 = 50 × 25 మినిట్స్. ఇవన్నీ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి బై 60. 30 ones the 30 twos the 25 ones the 25 twos the 2 ఒకట్లు 2 పదులు 2 ఒకట్లు 2 ఐదులు 5 కిలోమీటర్స్. అది ఆన్సర్ కాదు బాబు, సగం సగం అన్నాడు కాబట్టి హాఫ్ డిస్టెన్సే సగం, ఇంకో సగం ఉంటుంది టోటల్ జర్నీ. 5 + 5 టోటల్ జర్నీ 10 కిలోమీటర్స్. ఒక కోతి 30 మీటర్లు ఎత్తైన స్తంభాన్ని ఎక్కడానికి మొదటి నిమిషంలో 2 మీటర్లు పైకి దూకి తర్వాత నిమిషంలో 1 మీటర్ కిందికి జరను, అది ఇదే విధంగా ప్రయత్నం చేసిన కోతి స్తంభాన్ని చేరడానికి ఎంతకాలం పట్టును? సరే ఇది జనరల్ ప్రాబ్లం. టోటల్ హైట్ 30 మీటర్స్. 1 నిమిషం పైకి దూకి దూకిన ప్రతిసారి 2 మీటర్లు పైకి దూకుతుంది, మళ్ళీ ఒకసారి 1 మీటర్ కిందికి జారుతుంది. అంటే అది ఒకసారి ప్రయత్నం చేస్తే 2 మినిట్స్ టైం తీసుకుంటుంది పైకి దూకడానికి 1 నిమిషం, కిందికి జారటానికి తర్వాత నిమిషం. అంటే 2 మినిట్స్లో అది కేవలం 1 మీటర్ మాత్రమే పైకి వస్తుంది. ఈ టోటల్ 30 మీటర్స్ ఫోర్ లెంత్లో దాని ఒరిజినల్ జంపింగ్ 2 తీసే 30 - 2 28 మీటర్స్ ఇది ట్రై చేస్తూనే ఉండాలి. ఒకసారికి 1 మీటర్ వస్తుంది, 28 మినిట్స్లో 28 టైమ్స్ ట్రై చేయాలి. 28 సార్లు ట్రై చేస్తే 28 × 2 56 మినిట్స్ టైం తీసుకొని 28 మీటర్ వరకు వస్తుంది. ఇప్పుడు కోత ఎక్కడ ఉందంటే ఆ పోల్ మీద 28వ మీటర్ దగ్గర ఉంది, లాస్ట్ మిగిలిన 2 మీటర్స్ ఉంటుంది, దాని ఒరిజినల్ జంపింగ్ 2 మీటర్స్ కాబట్టి 2 మీటర్స్ ఒకేసారి దూకి టాప్ రీచ్ అవుతుంది. లాస్ట్ 2 మీటర్స్ జంప్ చేయడానికి ఇంకో 1 మినిట్ పడుతుంది, టోటల్ 57 మినిట్స్. ఒక బస్సు నిర్దిష్ట సగటు వేగంతో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించను, కానీ దాని సగటు వేగం 6 కిలోమీటర్ పర్ అవర్ ఎక్కువ వేగంతో ప్రయాణించిన 72 కిలోమీటర్ల దూరం ప్రయాణించను, మొత్తం ప్రయాణం పూర్తి చేయడానికి 3 గంటలు పట్టినది, అయినా బస్సు యొక్క అసలు వేగం ఎంత? ఓకే, ఈ ప్రాబ్లం ఆప్షన్ ఉంచాలండి. సగటు వేగం ఎంత తెలియదు, ఎక్స్. తర్వాత 6 కిలోమీటర్ స్పీడ్ పెంచిండు అంటే x + 6. టోటల్ టైము 3 అవర్స్ పట్టింది. ఫస్ట్ 63 కిలోమీటర్లు పోయింది ఎంత స్పీడ్ తోటి, కొంత సగటు వేగం ఎక్స్ తోటి. అదే స్పీడు 6 పెంచింది, x + 6. ఈ x + 6 స్పీడ్ తోటి ఎంత పోయిండు, 72 కిలోమీటర్స్. అదే టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 63, సగటు వేగం ఎక్స్ ఇనిషియల్గా, తర్వాత డిస్టెన్స్ 72, సిక్స్ స్పీడ్ పెంచిండు x + 6. ఈ టైం కలిపి టోటల్ ఎంత, 3 అవర్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోలేదు, దీన్ని సింప్లిఫై చేస్తే వర్గ సమీకరణం వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్ ఉంచాలండి. ఆప్షన్ వన్లో ఏముంది, 24 కిలోమీటర్, 24 సబ్స్టిట్యూట్ చే, 23/x అంటే 24 + 72, 24 + 30. ఇది టోటల్ యాడ్ చేస్తే 33 అవర్స్ రావాలి. ఈ జేజ్ చేసినా కూడా వచ్చే అవకాశం లేదు, ఇక్కడ 0స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 కాదు. 2కి పో. ఆప్షన్ 2లో 63/42, 72/42 + 6 = 48. దీన్ని సింప్లిఫై చేయండి, 21 రెండ్లు 21 మూడ్లు. నెక్స్ట్ 24 రెండ్లు 24 మూడ్లు అంటే ఏం మిగిలింది, 3/2 + 3/2, 3/2 + 3/2 అంటే కాసాగు 2 3 + 3 6, 6/2 అంటే 3 అవర్సే కదా వచ్చింది, మనకు కావాల్సింది కూడా 3 అవర్సే. కాబట్టి ఆ బస్సు సగటు వేగం ఎంత అంటే ఇనిషియల్గా 42 కిలోమీటర్ పర్ అవర్. 63/x + 72/x + 3 = 3. ఈ స్టెప్ రాసిన తర్వాత ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకో, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకో, ఎక్కడ 3 వస్తే అదే నీ ఆన్సరు. ఆప్షన్ 2 42 సబ్స్టిట్యూట్ చేస్తే 3 వస్తుంది చూసుకోండి.